పర్వాలేదండి, బాగానే చేస్తున్నారు. గ్యారంటీ నెరవేరుతున్నారు కదా మరి. పర్వాలేదండి, ఏమైంది? ఆర్థిక సాయం చేస్తున్నాడు, తప్పేముంది? 90% అవుతున్నాయి కదండి. పర్వాలేదు, అవును, పర్వాలే, బాగానే చేస్తున్నారు. ఆయన చేతని వరకు పోరాడుతున్నాడు. నమ్మకం ఏంటంటే ఆయన చూసుకోమానండి, వచ్చి ఆయన వచ్చి చూసేసి చెప్పమానండి. నమ్మకమా కాదని తెలుసుద్దిగా. ఆయన ఆయన సర్వే ఆయనకు ఉంటుంది కదండి, ఎవరమైనా ప్రతిపక్షం కాబట్టి అలాగే మాట్లాడతారు, ఇటు కాదు కాబట్టి ఇలా మాట్లాడతారు. ఏదైనా వాళ్ళ ఇష్టమేగా. పర్లేదండి, బాగానే ఉన్నారు, పనిస్తుంది, బాగానే ఉంది. సాధ్యమైనంత వరకు 80% అయిపోయినట్టు ఉన్నాయి పదవులు, ఆయన చేసిన హామీలు మాత్రం. పర్లేదు అనిపిస్తుంది మాకైతే మాత్రం. అది కూడా బాగానే ఉందండి స్కీము. అది నేను స్టార్ట్ చేసినట్టు ఉన్నారు, అది కూడా ఒక రకంగా వాళ్ళకి ఊతం ఇచ్చినట్టే కదండి. ఇంకా చెప్పలేండి, భవిష్యత్తులో ఏం చేస్తారనేది మనం ఊహించలేం కదా. అంత మాకు అంత రాజకీయ అంత అలా లేదండి. ప్రస్తుతానికి వాస్తవంగా ఇప్పుడున్న ప్రశ్న చూస్తున్నంటే అలా అనిపిస్తూ ఉంది, పైద పాతవి పోల్చుకుంటే కొంతవరకు. అంటే ముఖ్యంగా ఏంటంటే మాస్కులు సరిగ్గా ఇలాగ వేసుకోకపోవటం, ప్రజలు విచ్చల విడిగా దగ్గర దగ్గరగా వచ్చి కలవటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంది సిటీస్లలో. దానివల్ల వైరస్ బాగా వ్యాప్తి చెందుతుందండి. పథకాలంటే రైతులకు బాగానే చేస్తున్నారు, కొన్ని సిటీలలో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఈ ఇబ్బంది అంటే ఏం లేదు, మామూలుగా ఈ COVID-19 రావడం వల్ల కొంచెం జనాలు సఫర్ అవుతున్నారు లాక్డౌన్ వల్ల, అంతేగాని బాగానే ఉంది. మిగతా బాగానే పోరాడుతున్నారండి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. అందరికీ సేవ్ చేస్తున్నారు, ఇంట్లో ఒకళ్ళకి వచ్చిన అందరిని తీసుకెళ్ళి సేవ్ చేస్తున్నారు, 10 మందికి సేవ చేస్తున్నట్టే కదండి. చేస్తున్నా అంటే ఆయనకు టెంపరీ కాబట్టి దట్స్ నాట్ రైట్ అండి. అంటే పదవిలో ఉన్నప్పుడు చేసేది వేరు, మామూలుగా చేసేది వేరు అండి. ఆయన టెంపరీ కాబట్టి, అంటే మాజీ కాబట్టి ఆయనకు ఏదో సైడ్ కూర్చొని చెప్పగలుగుతాడు అంతే, కానీ వచ్చి స్థానంలోకి వచ్చి చేయలేడు కదా, అది విషయం అండి. ఇస్తున్నారండి, ఇప్పుడే ఈ మధ్య రీసెంట్గా అది క్యాస్ట్ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని అమలు చేస్తున్నారండి. కొన్ని కొన్ని చేస్తున్నాయి, ఎట్ ఏ టైం ఆల్ కాకుండా కొన్ని కొన్ని వన్ బై వన్. ఇప్పుడు రైతుకి రైతు భరోసా ఇస్తున్నాడు, ఇప్పుడు మాకు కూడా వచ్చింది, మా నాన్నగారికి కూడా వచ్చింది. రైతు భరోసా మీద ఇప్పటి వరకు 10-15 వేలు తీసుకున్నాం. ఇట్లా రైతు వరకు అయితే బెటర్ అండి, సిటీలు అంటే కొంచెం తక్కువ. బాగుందండి పాలన మట్టి, జగన్ పాలన బాగుంది, 99% అండి. ఇస్తానని చెప్పాడండి, ఇస్తుంది కూడా, చేయట్లేదండి. ఇప్పుడు ప్రతిపక్షంగా అంటున్నారండి, అంతే సరిపోదు కండి. ప్రతిపక్షం కాబట్టే చెబుతున్నారండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు రేషన్ కార్డు కూడా రాలేదండి. ఇస్తుందండి, టెస్టులు బాగానే చేస్తుందండి, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఇదే అంటారండి. మరి ఇంకా చేసేది ఏముందాలి, ప్రతిపక్షంగా అనాలి అంటున్నారు. ఏం పాలన అండి, మాకు ఇచ్చే సొమ్ము మాకు ఇవ్వలేదు. సత్యభారతి మేము చేసాము, మా బతుకులు మాకు ఏం ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు అట్లా ముంచేసా, వీళ్ళు ఇట్లే ముంచుతారా, లేకపోతే ఏమైనా ఇచ్చేది ఉంటుందా, లేకపోతే ఎట్లా? కష్టపడి చేసిండేది, 2001 నుండి చేశాను నేను, 10 నుండి వాళ్ళ నాయన ఉన్నప్పటి నుండి చేశా దేశ సేవ. అన్నీ అభివృద్ధి చెందినాము, కానీ ఈ పొద్దుటికి 1 రూపాయి ఇచ్చింది లేదు ఎవరు. ఇది న్యాయం జరగాలి, అన్యాయం జరగకూడదు, చాలా తప్పు అవుతుంది. అన్నీ విద్యార్థులను గబ్బు పట్టిస్తున్నారు కొంతమంది, అది చాలా తప్పు. ఇస్తున్నారండి ఏది, 1 రూపాయి ఏమైనా చూపిస్తున్నారా? మేము రోడ్డు పోవడానికి కారణం ఏంది? వాళ్ళే. మరి దీనికి ఎవరు కార్యకర్త కష్టపడి చేయాల్సింది ఎవరు, ఇవ్వాల్సింది ఎవరు? అందరూ అడ్డుపడుతున్నారు, ఇతర దేశాల వాళ్ళు కూడా వస్తామంటున్నారు, వాళ్ళని కూడా రానియకుండా అడ్డుపడుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయం కాదు, చాలా కష్టమయ్యా. ఎక్కడ హామీలు ఎవరికి ఇస్తున్నారో, ఎవరికో పోతున్నారు. మేము మాకు మాత్రం కష్టపడిన వాళ్ళకి ఎవరికి 1 రూపాయి ఇవ్వలే. నేను చేనేత కార్మికుండి, మరి గర్వంగా చెప్పుకునే పరిస్థితి. ఈ పొద్దు తిండికి లేదు, పరిస్థితి లేదు, ఏందో చేసుకున్నాము అది అమ్ముడుపోలే, ఇలా పరిస్థితి ఇలా రోడ్డుకు వచ్చింది. మాకు 1 రూపాయి లేదప్ప, మాకు వచ్చింటే మేము ఇక్కడ ఎంటుకుంటాము. నువ్వు చెప్తా. ఎవరు ఇవ్వలేదు, ఇక వారెంట్ రాలే, ఎవరు రాదన్నమాట. ఇది చాలా అవేకం, ఏమి దీనిపైన చాలా ఖండిస్తున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.